హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఈ వీడియోలో మధురవాణి చూద్దాం. మధురవాణి ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన లెసను. ఇందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కంపల్సరీ. మనకి ఎగ్జామ్స్లో, ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా మనకి ఇవి ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. ఇందులో మనకి ఇద్దరు కవుల గురించి చెప్పారు. ఒకరేమో తులసీదాసు, ఇంకొకరేమో రహీం గురించి ఉన్నాయన్నమాట. వీళ్ళు ఏ విషయాలు చెప్పారు, దేని గురించి చెప్పారో చూద్దాం. మధురవాణి కవి పరిచయ. కవి కనాం గోస్వామి తులసిదాస్. కవి కనాం, కవి పేరు గోస్వామి తులసిదాస్. జీవన్కాల్, ఆ వాళ్ళ జీవితకాలం ఏంటంటే 1532 1632 1623 పుట్టుక మరణం. మాతాపిత, వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరట? హులసి ఆర్ ఆత్మారాం దుబే, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు. ప్రముఖ రచనాయే, ప్రముఖమైన రచనలు రామచరితమానస్, వినయ్ పత్రిక ఆది. తులసీదాస్ మనకి 10th క్లాస్కి కూడా మనకి ఈ కవి గురించి ఇవ్వటం జరిగింది. ఈ కవి పరిచయం కంపల్సరీ అందరికీ రావాలి. ఇక్కడ చాలా సింపుల్గా ఇచ్చారు కనుక మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ట్రిక్ చెప్తున్నాను, చూడండి. 1532 కదా ఇక్కడ పుట్టుక. మృత్యు ఎప్పుడు జరిగిందంటే 15 after 16 కదా, 15 after 16. ఇక్కడ 32ని తిరగేసేస్తే 23, 32ని తిరిగేస్తే 23 అయింది. ఇలా కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 1532 1623 1532 1623 అర్థమైంది కదా పిల్లలు? తర్వాత చూడండి ఏమని చెప్తున్నారు ఆయన చూద్దాం. దయాధర్మ కా మూల్ హే పాప మూల్ అభిమాన్, తులసీ దయాన చోడియే జబ్ లగ్ ఘట్ మే ప్రాణ్. దయా అంటే కరుణ, దయా అంటే కరుణ. ధర్మ అంటే మీకు తెలిసిందే, ఏదైతే న్యాయమో అది. మూల్ హే, మూల్ అంటే మూలం, మూల్ అంటే మూలము, షురువాద్ స్టార్టింగ్ అన్నమాట. పాప్ అంటే పాపము, అభిమాన్ అంటే ప్రైడ్ గర్వము అహంకారము, దయా అంటే కరుణ. ఇక్కడ చెప్పుకున్నాం కదా, చోడియే చోడున అంటే వదిలిపెట్టడం. జబ్ అప్పటి వరకు, జబ్ ఘట్, ఘట్ అంటే దేహ శరీరం, ప్రాణ్ అంటే ప్రాణం. ఇక్కడ మీనింగ్స్ ఇచ్చారు, దయా అంటే కరుణ, తెలుగులో కూడా కరుణ. మూల్ అంటే షురు, ప్రారంభించడం, ప్రారంభం. పాప్ అంటే అపరాధం, పాప్ అంటే అపరాధం. ఘట్ దేహము శరీరము, ప్రాణ్ అంటే ప్రాణము, జాన్ అర్థం అన్నమాట. తర్వాత ఇక్కడ ఇక్కడ చూద్దాం. దయాధర్మ కా మూల్ హే, ఇక్కడ తులసీదాస్ ఏమని చెప్తున్నారంటే మనం అందరం అందరి పట్ల దయ కలిగి ఉండాలి. తులసీదాస్ కహతే హే కి దయాకి భావన సే ధర్మ ఉత్పన్న హోతా హే, మనలో దయ అనే ఫీలింగ్ ఉంటే అప్పుడు ధర్మము పుడుతుందంట. అంట్లో అంటే మనలో దయ ఉంటే, అలాగే మనం అన్ని మంచి పనులే చేస్తాం కదా, అన్యాయం చేయము, మోసం చేయము, మనం ధర్మంగా నడుచుకుంటాం. మనం ధర్మంగా నడుచుకోవాలంటే మనలో ఏముండాలి, దయ అనే గుణం కలిగి ఉండాలి మనం. అభిమానంతో కేవల్ పాప కోహి జన్మ దేతా హే, అహంకారము దేన్ని పుట్టిస్తుందంట, దేనికి జన్మ ఇస్తుందంట, పాపానికి జన్మ ఇస్తుందంట. అహంకారము ఎప్పుడు మనకి మనలో పాపం పుట్టేలాగా చేస్తుంది. మనుష్యకే శరీరమే జబ్ తక్ ప్రాణ్ హే, మనిషి యొక్క శరీరంలో ఎప్పటి వరకు ప్రాణం ఉంటుందో తబ్ తక్ ఉసే దయాకి భావన నహి చోడ్ని చాహే, అప్పటి వరకు మనం దయ అనే భావనని మనం వదిలిపెట్టకూడదు. మనం ప్రాణం ఉన్నంత వరకు కూడా మనం దయ అనే భావన కలిగి ఉండాలి, అప్పుడే ధర్మం నిలబడుతుంది అని తులసీదాస్ చెప్తున్నారు. తులసి ఇస్ సంసార్ మే భాంతి భాంతి కే లోగ్ సబ్సే హస్ మిల్ బోలియే నది నావ సంజోగ్,
తులసిదాస్ ఏమని చెప్తున్నారు, సంసార్ అంటే దునియా అంటే ప్రపంచం, భాంతి భాంతి అంటే తరహ తరహ రకరకాలుగా, భాంతి భాంతి అంటే రకరకాలుగా, లోగ్ అంటే ప్రజా ప్రజలు, హస్ అంటే హన్సన నవ్వడం, మిల్ మిల్లు జులుకర్ కలసి మెలసి, సంజోగ్ సంయోగ్ అంటే ఒకరికొకరు సహకారం చేసుకుంటూ, నది నది అంటే తెలుగులో నదియే, సరిత అన్న కూడా నది, నావ్ అంటే నౌక పడవ. తులసిదాస్ కహతే హై కి, తులసిదాస్ ఏం చెప్తున్నారంటే, ఇస్ దునియా మే తరహ తరహ కే లోగ్ రహతే హై, ఈ ప్రపంచంలో రకరకాలైన మనుషులు ఉంటారు, స్వార్థం ఎక్కువ కలిగిన వాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, ఇలా రకరకాలైన మనుషులు ఉంటారు. ఎలాగా, జైసే నావ్ కి సహాయతాసే నదీ పార్ కీ జాతి హే, ఇక్కడ పిక్చర్లో చూడండి, ఒక నావలోని చాలామంది మనుషులు ఉన్నారు, అందులో వాళ్ళ రంగు వేరవ్వచ్చు, రూపు వేరవ్వచ్చు, వాళ్ళ యొక్క గుణాలు వేరవ్వచ్చు, వాళ్ళు చేసే వృత్తి వేరే అవ్వచ్చు కదా, వాళ్ళందరూ కలిసి ఒక నది దాటడానికి ఎలా అయితే పడవెక్కి నది దాటుతున్నారో, జైసే నావ్ కి సహాయతాసే నదీ పార్ కీ జాతి హే వేసే హీ, అలాగే మనుష్య కోబి సబ్ లోగోంకే సాత్ మిల్ జుల్కర్ జీవన్ బితానా చాహే, మనం ఏం చేయాలంట, ఈ ప్రపంచంలో మనుషులందరితోని నవ్వుకుంటూ కలిసి మెలిసి మన జీవితాన్ని సాగించాలి అని చెప్తున్నారు. కవి పరిచయ, కవి కనా అబ్దుల్ రహీం ఖాన్ ఖానా, అబ్దుల్ రహీం ఖాన్ ఖానా, జీవన్ కాల్ సన్ 1556 1556, తర్వాత సన్ 1627 1627, ఈయన జన్మ ఈయన మృత్యు. తర్వాత మాతాపిత వాళ్ళ అమ్మ నాన్న ఎవరంటే, సుల్తానా బేగం బైరమ్ ఖాన్ అమ్మ నాన్న, అమ్మ నాన్న బైరమ్ ఖాన్. రచనాయే రహీం సత్సయి, రహీం సత్సయి బరవై నాయికా భేదాది, బరవై నాయికా భేదాది ప్రముఖమైన రచనలు, అమ్మ నాన్న పేర్లు, పుట్టుక మరణము, తర్వాత ఆయన పేరు, కవిపరిచయం. ఇది ఇలానే మీరు గుర్తుపెట్టుకోవాలి. రూటే సుజన్ మనాయే జో రూటే సౌబార్, రహిమన్ ఫిరి ఫిరి పోయే టూటే ముక్తహార్. సుజన్ అచ్చా ఆద్మీ, సుజన్ అంటే మంచి మనుషులు, మనాన రాజీకర్ణ, ఎవరన్నా అలిగారు అనుకోండి వాళ్ళ అలక పోగొట్టడం, కోపం పోగొట్టడం, అలాగే రాజీ చేయటం. హార్ అంటే ఆభూషణ్, మనం మెడలో వేసుకునే హారం లాంటిది ఆభూషణ్ అన్నమాట. పోయే గూంధన, గూంధన అంటే గుచ్చటం, అంటే పువ్వులు గుచ్చుకుంటాం, నల్లపూసలు ముత్యాలు గుచ్చుకోవడం అని చెప్తాం కదా, అలా గూంధన అంటే గుచ్చటం. ముక్త మోతి, మోతి అంటే ముత్యాలు, ముత్యాలు. రూటే నారాజుయే, రూటే అంటే నారాజుయే, కోపగించుకోవడం, అలగటం, అలా అన్నమాట. అయితే రహీం ఏమని చెప్తున్నారంటే, రహీం కహతే హై కి జిస్ ప్రకార్ మోతియోకి మాలా టూట్ జానే పర్ ఉన్ మోతియోంకో ఫిర్ సే మాలా మే పిరో లేతే హే, మనం ఆ ముత్యాల దండ ఎప్పుడైనా తెగిపోయిందనుకోండి, ఆ ముత్యాలు అలా పడేయం కదా, మరలా వాటిని హారంగా తయారు చేసుకుంటాం, హారంగా మళ్ళీ వాటిని మార్చుకుంటాం. అలాగే ఉసీ ప్రకార్ అదేవిధంగా సజ్జనులోగు బార్ బార్ నారాజు హోనే పర్ భీ ఉన్హే మనా లేనా చాహే, అయితే మంచి మనుషులు ఎవరైనా మన మీద కోపగించుకున్నా, అలిగినా, ఎన్నిసార్లు అలిగినా సరే వాళ్ళని మనం వదిలిపెట్టకూడదంట, మరలా వాళ్ళని మన వైపు తిప్పేసుకోవాలంట. అర్థాత్ సజ్జన్ లోగ్ మోతియోంకే సమాన్ మూల్యవాన్ హోతే హే, ముత్యాలు ఎంత విలువైనవో అలాగే మంచి మనుషులు మనకి మన జీవితంలో చాలా విలువైన వాళ్ళు అన్నమాట. అంటే వాళ్ళు మనకు మంచి దారి చూపిస్తారు, ఏది చేయాలి ఏది చేయకూడదు అని వాళ్ళు చెప్తారు, మనం సంతోషంగా ఉండటానికి వాళ్ళు కారణం అవుతారు. కనుక మంచి వ్యక్తులు మన జీవితంలోని మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు, వాళ్ళు ఒకసారి అలిగినా కోపగించుకున్నా మరలా మన జీవితంలోనికి వాళ్ళని తెచ్చుకోవాలి, వదిలిపెట్టకూడదు అని చెప్తున్నారు. వే రహీమ్ నర్ ధన్య హే పర్ ఉపకారి అంగ్, బాంటన్ వారే కో లాగే
జో మెహందీ కో రంగ్. నర్ లోగ్, నర్ అంటే మనుషులు. ధన్య భాగ్యవాన్, ధన్యులు. ఉపకారి సహాయత కన్నేవాళ్ళు. ఉపకారి అంటే ఇది తెలుగు పదమే, మనకి సహాయం చేసేవాళ్ళు. అంగ్ అంటే శరీరంలో పార్ట్ అన్నమాట. బాంటన్ వారే, బాంటనే వాళ్ళ, షేర్ చేసేవాళ్ళు. లాగై లగ్న, లాగై అంటే లగ్న. జియో జిస్ ప్రకార్, మెహందీ హినా, హెన్నా అన్న గోరింటా కన్నా హినా అనమాట. మెహందీ అంటే గోరింటాకు. భావార్థ్ రహీమ్ కేతే హే కి, రహీమ్ గారు ఏం చెప్తున్నారంటే దూసరోకి మదత్ కరినే వాళ్ళే లోగ్ ధన్య హోతే హే, ఎదుటి వాళ్ళకి ఉపకారం చేసే మనుషులు ధన్యులన్నమాట. జిస్ ప్రకార్ మెహందీ బాంటనే వాళ్ళకి ఉంగిలి పర్ భీ మెహందీ కా రంగ్ లగ్ జాతా హే, ఎవరైతే గోరింటాకు పెడతారో ఎదుటి వాళ్ళకి వాళ్ళ చేతులు కూడా పండిపోతాయి కదా. అదేవిధంగా ఉసీ ప్రకార్ ఉపకార కరినే వాళ్ళే కా శరీర్ భీ పరోపకార్ కర్నేసే సుశోభిత్ హో జాతా హే, ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళ జీవితం కూడా శోభాయమానంగా వెలిగిపోతుంది. సహాయం చేసే వాళ్ళ జీవితం శోభాయమానంగా వెలిగిపోతుంది అని చెప్తున్నారు. అర్థమైందా పిల్లలు? ఈ కవిపరిచయం, ఈ దోహేల గురించి ఇప్పటికింతే. నెక్స్ట్ వీడియోలో గ్రామర్ పార్ట్ మొత్తం చెప్తాను. గ్రామర్ పార్ట్ అంతా నేను చెప్పేస్తాను, తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.